نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإنه لكتاب عزيز لا يأتيه الباطل من بين يديه ولا من خلفه تنزيل من حكيم حميد అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, ప్రియమైన బాలబాలికలు, అల్లాహ్ ప్రశంస మరి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సలాత్ అనంతరం, నేటి నా ప్రసంగాంశం సురక్షిత దైవ గ్రంథం ఖురాన్. అభిమాన మిత్రులారా, ఖురాన్ అని దేన్ని అంటారు? అల్ ఖురాన్ హువ కలాముల్లాహి తఆలా. ఖురాన్ అది మహోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా వాక్కు. المنزل على نبيه محمد صلى الله عليه وسلم داني الله سبحانه وتعالى ترى انتما دائما فقط محمد صلى الله عليه وسلم باري ميلا اوترم پجيش المعجز بلفظه ومعنى ادي باقو پرنگا گاني بھاو پرنگا گاني విరోచితమైన గ్రంథం. అల్ ముతఅబ్బదు బితిలావతి, దాన్ని పారాయణం చెయ్యడం ప్రార్థన అనబడుతుంది, ఆరాధనగా పరిగణించబడుతుంది. అల్ మన్కూలు ఇలైనా బిత్తవాతు, పరంపరగా ఒకరి తర్వాత ఒకరి నుండి మన వరకు సురక్షితంగా చేరిన గ్రంథం. అల్ మక్తూబు ఫిల్ మసాహిఫ్, ఈ గ్రంథాన్ని గ్రంథస్థం చెయ్యడం జరిగింది. ఎలా అంటే మిన్ అవ్వలి సూరతిల్ ఫాతిహతి ఇలా ఆఖిరి సూరతిన్ నా. సూరతుల్ ఫాతిహ ప్రారంభం మొదలు సూరతు నాస్ చివరి వరకు గ్రంథస్థం చెయ్యబడింది. అభిమాన మిత్రులారా, ఇది ఖురాన్ కి సంబంధించిన ముక్తసరి పరిచయం. ఇక ఖురాన్ పేరును మనం తీసుకున్నట్లయితే, ఖురాన్ అనే ఈ పేరుకి అరబ్బీలో తస్నియా గాని జమా గాని లేదు, అంటే బహువచనం లేదు. అలాగే ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మనం దాని అవతరణ మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గ్రంథాన్ని లౌహ్ మహ్ఫూజ్ లో భద్రపరిచాడు. ఇది తొలి దశ. తర్వాత లైలతుల్ ఖద్ర్ లో లౌహే మహ్ఫూజ్ నుండి భూ ఆకాశానికి పూర్తి ఖురాన్ని అవతరింపజేయడం అనేది జరిగింది.
మీద అంచెల వారిగా సంతోషోచితంగా ఈ ఖురాన్ గ్రంథ అవతరణ అనేది జరుగుతుంది. కనుక ఖురాన్ గ్రంథానికి సంబంధించిన ముక్తసరి పరిచయం. అభిమాన సోదర, ఖురాన్ గ్రంథం అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేసిన గ్రంథాలన్నిటిలోకెల్లా చిట్ట చివరి యొక్క దైవ గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ గ్రంథాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేశాడు. ఇక ఖురాన్ గ్రంథ అనంతరం ప్రళయం వరకు మరే గ్రంథం అనేది రాబోదు దైవం. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆవిర్భావానంతరం ప్రళయం వరకు మరో ప్రవక్త రాగలరు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వ జనులందరికీ ప్రసాదించిన చివరి జీవన విధానం ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త గ్రంథాల సారాంశాన్ని రక్షించే గ్రంథంగా చేసిన బీజ గ్రంథం ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషి గౌరవ మర్యాదలను ముడిపెట్టిన గ్రంథ రాజము కూడా ఖురాన్. మానవ చరిత్రను మనం తిరగేసినట్లయితే ఒక్క ఘడియ కోసం కూడా ఖురాన్ ముస్లింలను వదిలి కానీ ముస్లిం ఖురాన్ ను వదిలి కానీ జీవించినట్టు మనకు కనబడదు. కనుక మన కీర్తి ప్రతిష్టలు కానీ అపకీర్తి అవమానాలు కానీ కేవలం ఖురాన్ గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గ్రంథం గురించి పలు పేర్లతో ఖురాన్ లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కితాబును అజీజ్ అని అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. వఇన్నహు లకితాబున్ అజీజ్. అజీజ్ అనేది గౌరవానికి సంబంధించింది, శక్తికి సంబంధించింది. అజీజ్ అల్లాహ్ నామాల్లోని ఒక నామం. కనుక అభిమాన సోదరుల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట, నిశ్చయంగా ఖురాన్ ప్రతిష్టాత్మకమైన గ్రంథం. లా యతీహిల్ బాతిలు మిన్ బైని యదైహి వలా మిన్ ఖల్ఫి. అసత్యం దాని దరిదాపులకు కూడా దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని రాజాలదు. ఎందుకు అంటే తన్జీలు మిన్ హకీమిన్ హమీద్, ఇది మానవ రచన కాదు, ఇది ఎవరో కల్పించి రాసుకున్నాక కాకమ్మ కబుర్లు కావు. తన్జీలు మిన్ హకీమిన్ హమీద్, వివేకవంతుడు ప్రశంసనీయుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపున అవతరింపజేయబడిన గ్రంథం ఖురాన్. ఎన్ని చెప్పినప్పటికీ ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా దానికి కూడా ఒక సమాధానం చెప్పి ఉన్నాడు. అభిమాన సోదరుల, ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వతాలా చెబుతున్న మాట, ఓ ప్రజలారా మీరు ఉపకత చూపుతున్న ఈ గ్రంథం, వంకలు వెతికే ప్రయత్నం చేస్తున్న ఈ గ్రంథం, పరిహాసమాడుతున్న ఈ గ్రంథం, ఇది మామూలు గ్రంథం కాదు, ఇది మహత్ గ్రంథం, ఇది గ్రంథరాజం, ఇది బీజ గ్రంథం. కనుక ఇది ఎంతో ఉన్నతమైనది, శక్తివంతమైనది. అలాగే శక్తివంతుడైన మహావివేకి అయిన స్వయం ప్రశంసనీయుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి ఈ గ్రంథాన్ని అవతరింపడం చేయడం జరిగింది. అలాగే ఈ గ్రంథం అన్ని విధాలా సురక్షితంగా ఉంది, అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు గాని వ్యర్థమైన విషయాలు గాని లేవు. అసత్యం మిథ్య అనేవి అందులో జొరబడి అందులో ప్రక్షిప్తాలు చెయ్యడం సాధ్యం కూడా కాదు.
ఎందుకంటే ఈ గ్రంథ రాజాన్ని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన భుజాల మీద వేసుకున్నాడు కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథంలో చెయ్యమని ఆదేశించిన పనులు గాని చెయ్యకూడదని తాకీదు చేసిన విషయాలు గాని ఏ ఒక్క విషయంలోనూ కుడి ఎడమలు అపసవ్యతలు అనేవి చోటు చూసుకునే అవకాశమే లేదు. ఆ రకంగా సర్వ విధాల యొక్క లోపాలకు అతీతమైన గ్రంథం ఖురాన్, అతి ఉత్తమమైన గ్రంథం ఖురాన్, అతి సుందరమైన గ్రంథం ఖురాన్, అత్యంత సంపూర్ణమైన గ్రంథం ఖురాన్, అత్యంత సుమనోహరమైన గ్రంథం ఖురాన్, అన్ని విధాల సురక్షితమైన గ్రంథం ఖురాన్. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సమస్త మానవాళిని ఉద్దేశించి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మానవాళి మొత్తానికి అందించిన అంతిమ అమూల్య యొక్క బహుమానం ఖురాన్. ఆ బహుమానాన్ని కూడా గుర్తించే స్థితిలో ఎవరైతే లేదో, వంకలు పెట్టే ప్రయత్నంలో ఎవరైతే వారి జీవితాన్ని అంటూ వృధాపరచుకుంటున్నారో వారందరినీ ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటాడు, قل ان كنتم في ريب مما نزلنا على عبدنا فاتوا بسوره من مثله وادعوا شهداءكم من دون الله ان كنتم صادقين فان لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجاره اعدت للكافرين ما رسول الله صلى الله عليه وسلم بلا ميم اوتنين بجيسنايك اي قران విషయంలో మీకు ఎలాంటి శంక సందేహమే కనుక ఉన్నట్లయితే ఈ ఖురాన్ లోని 114 అధ్యాయాల్లోని కేవలం ఒకే ఒక అధ్యాయాన్ని మీరు లిఖించుకు తీసుకురండి. ఒక అల్లాహ్ను తప్ప వదిలి ప్రపంచంలో ఎవరి సహాయం కావాలన్నా మీరు తీసుకోండి. వారు మానవ జాతికి చెందిన వారైనా కావచ్చు, జిన్ను కోవకి చెందిన వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి సహాయమైనా పొందండి. మీరు చెయ్యలేరు, మీ వల్ల అది సాధ్యమే కాదు. ప్రళయం వరకు మీరు ఎంత ప్రయత్నించినా మీ వల్ల అది అయ్యే పనే కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పడమే కాకుండా నరకానికి భయపడండి, మీ యొక్క ఈ చేష్టని మానుకోండి, ఖురాన్ గ్రంథం నుండి మీ సౌభాగ్యాన్ని సన్మార్గాన్ని గ్రహించే ప్రయత్నం చేసి మీ జీవితాన్ని మీరు పునీతం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎంతో ప్రేమగా పిలుపు ఇస్తున్నాడు. అభిమాన సోదర, ఖురాన్ సురక్షిత గ్రంథం సందేహమే లేదు. ఎందుకంటే ఖురాన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రజలకు ప్రసాదించలేదు. అంతకు ముందు వచ్చిన గ్రంథాలు కూడా దైవ గ్రంథాలే, అయితే ఆ గ్రంథాలు పరిమిత కాలానికి చెందినవి కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ గ్రంథాల రక్షణ ఆయా సముదాయాలకు ఇచ్చాడు, దాన్ని కూడా వారు నిలబెట్టుకోలేకపోయారు. అయితే అంతిమ దైవ గ్రంథం, అంతిమ జీవన విధానం ఖురాన్ కనుక దీన్ని రక్షించే బాధ్యతను అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవ్వరికీ ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వయంగా అంగీకరించాడు. కనుక కాసింత వివరణ ఇక్కడ నేను ఇవ్వదలుచుకుంటున్నాను. అదేమిటంటే ఇన్నా నహ్ను నజ్జల్న దిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్ ఈ ఆయత్ ఏదైతే ఉందో సూరతుల్ హిజ్ర్ లోని ఆయత్, ఈ సూర మక్కీ సూర, అంటే మక్కాలో అవతరించి ఈ సూర మక్కాలో అవతరించే కాలం నాటికి మక్కాలో ఉన్న ముస్లిముల పరిస్థితి ఎలాంటిది అంటే ఒక్కరు కూడా సురక్షితంగా లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలుపుకొని చెప్పారు, ఎప్పుడు ఎక్కడి నుండి ఆపద వచ్చి పడుతుందో, ఎప్పుడు ఎవరిని సంపేస్తారో, ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీయబడతాయో ఎవరికీ తెలియదు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న కాలం అది. అసలు వీళ్ళు ఉంటారా లేదా, భూమి మీద వీళ్ళు తుడుచుకుపెట్టుకోపోతారా లేదంటే వీరు చెప్తున్న ధర్మాన్ని స్థాపించి చూపుతారా అన్న యొక్క వారంటీ గ్యారంటీ లేని కాలం. అలాంటి కాలంలో ఒక్క
ఒక్కడు కూడా కాపాడే నాథుడు లేని అలాంటి కాలంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిచ్చోడిగా మాంత్రికునిగా చిత్రీకరించే అలాంటి గడ్డు స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతుని అవతరింపజేశాడు. నిజంగా ఇది మానవ రచన అయితే అలాంటి గడ్డు స్థితిలో వీళ్ళు బతుకుతారా లేదన్నా గ్యారంటీ లేని ఆ గడ్డు స్థితిలో ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేస్తాము, ప్రళయం వరకు మేమే కాపాడతామన్నంతక ధైర్యం ఇవ్వని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు గుప్పిట్లు పట్టుకొని బతుకుతున్నారు. ఎప్పుడు అవి గాల్లో కలిసిపోతాయో కూడా వాళ్ళకు తెలియదు. అలాంటి వారు ఇంత శక్తివంతమైన మాట అనేది అనగలరా అంటే ఎంత మాత్రం కాదు, ఎంత మాత్రం కాదు అన్న విషయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మక్కాలో ఈ అవతరింప చేసినాక ఈ ఆయతుని అనతి కాలంలోనే నిజం చేసి చూపించాడు. ఆ మక్కా వాసులే ఎవరైతే పరిహాసం ఆడారో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే బంకలు వెతికే ప్రయత్నం అనేది చేశారో వారందరూ దీని మహిమను విశ్వసించేలా నమ్మేలా వారి మెడలను అల్లాహ్ సుబ్హానహు వతాలా వంచాడు అంటే అభిమాన సోదరులారా, ఖురాన్ కి గల పవర్, ఖురాన్ గల మహత్యం, దానికి గల శక్తిని మనం అనేది అర్థం చేసుకోగలం. కనుక బతికి ఉండి అది అవతరించేటప్పుడే ఖురాన్ ఎవడు ఏం చెయ్యలేదు అరబ్బులై ఉండి కూడా అంటే ఇంకా అవతరించి 1440 సంవత్సరాలుగా సురక్షితంగా ఉన్న ఈ గ్రంథాన్ని ఎవడైనా చేయగలడా అంటే అసాధ్యం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అభిమాన సోదరుల ఖురాన్ గురించి లేవనెత్తబడే యొక్క అభ్యంతరాల్లో ఒక అభ్యంతరం ఏమిటంటే ఇది దశల వారిగా ఎందుకు అవతరించింది, అంచెల వారిగా ఎందుకు అవతరించింది? ఒకేసారి అల్లాహ్ సుబ్హానహు వతాలా తౌరాత్, జబూర్, ఇంజీల్ వలె ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేయలేదు, దించలేదు? అభిమాన సోదరుల, ఇది ఏదో కొత్త యొక్క విమర్శ అని కంగారు పడకండి. ఇది ఆ కాలంలో చేయబడిన విమర్శే. కనుక ఈ రోజు కూడా ఖురాన్ని తీసుకొని ఎన్ని విమర్శలు అయితే చేయబడుతున్నాయో అన్ని ఖురాన్లో, అన్నిటికీ సమాధానం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో. కనుక అల్లాహ్ సుబ్హాన ఖురాన్ అంటాడు, వకాలల్లదీన కఫరు లౌలా నుజిల అలైహిల్ ఖురాను జుమ్లతన్ వాహిదా కదాలిక నుసబ్బిత బిహి ఫుఆలక వరత్తల్నాహు తర్తీలా. అవిశ్వాసులు అంటున్నారు ఖురాన్ శాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, దీని ద్వారా నీ మనస్సును దృఢంగా ఉంచడానికి మరియు ఈ యొక్క గ్రంథాన్ని మేము కొద్ది కొద్దిగా సందర్భోచితంగా అంచెల వారిగా అవతరింపజేశామని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో మరో చోట సూరతుల్ ఇస్రాలో చెప్తున్న మాట, వబిల్ హక్కి అన్జల్నాహు వబిల్ హక్కి నజలా వమా అర్సల్నాక ఇల్లా బషీరం వనదీరా. మేము దీనిని అంటే ఖురాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము, ఇది కూడా సత్యంతోనే అవతరించింది, మేము నిన్ను శుభవార్తను వినిపించేవారిగా హెచ్చరించేవారిగా మాత్రమే చేసి ప్రభవింపజేశామని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవేయడమే కాకుండా ఆ సూరాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, వఖురానన్ ఫరఖ్నాహు లితఖ్రాహు అలా నాసి అలా ముక్సిన్ వనజ్జల్నాహు తంజీలా. నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించడానికి వీలుగా మేము ఖురాను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము, మేము దీన్ని అంచెల వారిగా సందర్భోచితంగా అవతరింపజేశామని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ తర్వాత చెప్తున్న మాట ఎన్ని వివరాలు ఇచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు కుల్ ఆమినూ బిహి అవ్ లా తుమిను, ఇది అల్లాహ్ గ్రంథం, ఇందులో సందేహం లేదు, ఈ గ్రంథాన్ని నమ్ముతారా నమ్మండి, నమ్మడం లేదా మీ ఇష్టం. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, ఎవరి వద్దైతే నిజమైన జ్ఞానం ఉందో, ఎవరైతే నిజమైన జ్ఞానవంతులో వారు మాత్రం ఖురాను ఆయత్ని గనుక విన్నట్లయితే ముఖానికి అభిముఖంగా వారు సజ్దాలో పడిపోతారు, వారు బోరున విలపిస్తారు. అల్లాహ్ పవిత్రతను వారు కొనియాడమే కాకుండా ఖురాన్ గ్రంథం సత్య గ్రంథం అని వారు అంగీకరిస్తారన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు.
కనుక అభిమాన సోదరుల ఒక చిన్న సంఘటన ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి క్రైస్తవుల ఒక బృందం వచ్చింది మదీనాలో ఉండాలి. ఆ బృందం ఉండడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లోనే ఆయన చోటు కల్పించారు. ఆ బృందంలో క్రైస్తవ సమాజానికి చెందిన ఉత్తండ పండితులు ఉన్నారు. రోము దేశపు రాజులు సైతం ఎంతగానో గౌరవించే విద్యావంతులు ఆ బృందంలో ఉన్నారు. వారు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ నబవిలో అసర్ నమాజ్ సమయంలో ప్రవేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రార్థన చేసుకునే అనుమతి కూడా అల్హమ్దులిల్లాహ్ ఇచ్చారు. వారు తూర్పు వైపునకు తిరిగి ప్రార్థన ముగించుకున్నారు. అప్పుడు వారిలోని ఇద్దరు పెద్దలు వారిని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నాయకులు అంటే స్థాయి గల ఇద్దరు వ్యక్తులు ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అయ్యా మీరు ఇస్లాం స్వీకరించండి. వారన్నారు, మేము ఇప్పుడు ఇస్లాం స్వీకరించడం ఏమిటి, మేము ఎప్పుడో ముస్లింలుగా జీవిస్తున్నాం, మేము ఎప్పుడో ఇస్లాం స్వీకరించేశాం అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు అబద్ధం ఆడుతున్నారు, ఎందుకంటే మీరు ఇస్లాం స్వీకరించకుండా మిమ్మల్ని ఈసా అలైహి సలాం అల్లాహ్ కుమారుడు అన్న నమ్మకం, శిలువను ఆరాధించడం, పండిని తినడం అందుకు ఇవి అనేవి మిమ్మల్ని బాధిస్తున్నాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఈ నమ్మకాల వల్ల మీరు ఇస్లాం స్వీకరించకుండా ఆగి ఉన్నారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి వారన్నారు, మరి ఈసా అలైహి సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నౌజు బిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుమారుడు కాకపోతే మరి ఆయన తండ్రి ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అయ్యా కుమారుడికి తండ్రి పోలికలు ఉంటాయన్న విషయాన్ని అంగీకరిస్తారా లేదా మీరు అన్నారు. అంగీకరిస్తాం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎలాంటి పోలిక లేదు, లైస కమిస్లిహి షై వలం యకున్ లహు కుఫ్వన్ అహద్. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే చూడండి, భూమి ఆకాశాల్లో ఉన్న చరాచరాలన్నింటికీ జీవనోపాధిని ప్రసాదిస్తున్నవాడు గాని కాపాడుతున్నవాడు గాని సంరక్షిస్తున్నవాడు గాని జీవన మరణాలను ప్రసాదిస్తున్నవాడు గాని అల్లాహ్ అన్న విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా అంగీకరిస్తున్నారు? మరి వీటిలో ఏ ఒక్క విషయంలో అయినా సరే ఈసా అలైహి ఇస్లాంకి ఇసుమంత అధికారమైన ఉంది అంటే లేదు అని వారే అంగీకరించారు. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం సత్యాన్ని ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ అంగీకరించేవారు అంగీకరించరు, అంగీకరించిన వారు అంగీకరించరు. కనుక ఇక్కడ మనం అనేది బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, భయపెట్టాల్సిన వారిని భయపెట్టండి, శుభవార్త అందజేయాల్సిన వారికి మీరు శుభవార్త అందజేయండి. ఈ రెండు పనులే మీరు చేయాల్సింది. వాగ్విధానానికి మీరు దిగాల్సిన అవసరం లేదు, డిబేట్లు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము గెలిచామని మీసాలు తిప్పాల్సిన అవసరం లేదు, తొడగు పట్టాల్సిన అవసరం లేదు. ఎంతో సౌమ్యంగా ప్రేమగా ఇది సత్యమని రుజువు చేసే ప్రయత్నం చేయండి. నమ్మే వారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మకపోవచ్చు. కనుక ఖులిల్ హక్కు మిర్ రబ్బికుమ్ ఫమన్ షా ఫల్యూమిన్ ఫమన్ షా ఫల్యక్ఫర్. ఇది మీ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యమయ్యా, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అల్లాహ్ మాత్రం వారికి ఇచ్చారు. ఇక అభిమాన సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని ఎలా జమ చేయడం జరిగింది? కనుక అభిమాన సోదరులారా బాగా గమనించండి, ఖురాన్ అవతరణ 23 సంవత్సరాల వ్యవధిలో జరిగింది అన్న విషయాన్ని ఇంతకు ముందే మీకు చెప్పాను. ఖురాన్ అవతరణ జరిగే సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ నేను మర్చిపోతానన్న ఉద్దేశంతో ఆయన ఏం చేసేవారంటే తొందరగా దాన్ని కంఠస్థం చేసుకునే ప్రయత్నం అనేది చేసేవారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట లా తుహర్రిక్ బిహి లిసానక్ లితఅజల బిహి ఇన్న అలైనా జమఅహు వ ఖురానా ఫఇదా ఖరానాహు ఫత్తబి ఖురానా థుమ్మ ఇన్న అలైనా బయాన. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నాలుకను కదిలించాల్సిన అవసరం లేదు, దీన్ని నీ హృదయ పథకం మీద ముద్రించే బాధ్యత కూడా మాదే, దీని నుండి మళ్ళీ తిరిగి చదివించే బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవించాడు. కనుక ఖురాన్ గ్రంథం లోహే మహ్ఫూజ్ లో భద్రంగా ఉంది, భూ ఆకాశంలో భద్రంగా ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పథకం మీద ఇది భద్రంగా ఉంది. అలాగే
అవతరించిన ఆయతులు ఒక్క ఆయతులు కొన్ని సందర్భాల్లో, కొన్ని ఆయతులు మరో సందర్భాల్లో, మరికొన్ని సందర్భాల్లో ఒక్కో సూర అనేది అవతరించేది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పటికి అప్పుడే కాతిబారే వహీ అంటే దైవ వాణి లిఖించే యొక్క రచయితలు ఎవరైతే ఉంటారో వారిని పిలిపించి ఆ ఆయతును ఆయన అనేది భద్రపరచడమే కాబట్టి లిఖిత పూర్వకంగా జిబ్రీల్ అలైహి సలాం వారి ద్వారా అందిన సమాచారం మేరకు ఆ ఆయతని ఆ సూరను ఎక్కడ పొందుపరచాలో కూడా అక్కడ పొందుపరిచేమని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన మీదట ఆ ప్రతుల్ని తమ వద్ద ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భద్రంగా పెట్టుకునేవారు. ఆ రకంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సమయానికి పూర్తి ఖురాన్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర భద్రంగా ఉంది. అంటే గ్రంథ రూపంలో అంటే బైండ్ చేయబడి లేదు, భద్రంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారి వద్ద ఖురాన్ గ్రంథముది. ఇది మొదటి. రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా హదీస్ ఖుదుసులో చెప్తున్నాడు, వఅన్జల్తు అలైక కితాబన్ లా యగ్సిలుహు మా. తర్వాత ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్న మాట, ఫతఖ్రౌహు నాయిమన్ వయఖదా. నేను నీ మీద ఒక గ్రంథాన్ని అవతరింపజేస్తాను, ఖురాన్, దాన్ని ఏ జనము కడగజాల. అంటే పేపర్లనా కాదు, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు చెప్తున్న మాట ఏంటంటే అనేక అనేక మంది కోట్లాది మంది ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసుకుంటారు, వారి హృదయ పలకాల మీద ముద్రించుకుంటారు. కనుక ప్రపంచపు ఏ జలాన్ని ఏ ద్రవ పదార్థాన్ని ఉపయోగించైనా సరే వాళ్ళు అట్ట రూపంలో ఉన్న కాగిత రూపంలోని ఖురాన్ని అంత ముందించగలరేమో కానీ హృదయాల నిక్షిప్తమైన ఈ ఖురాన్ని ఆ ద్రవ పదార్థాలను ముట్టుకోగలవు, ఏ జలము ముట్టుకోగలదన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పడమే కాకుండా మేల్కొనున్నప్పుడు నువ్వు ఎంతగానైతే దీనికి గుర్తుంటుందో నిద్రపోయిన తర్వాత కూడా అంతగానే దీనికి గుర్తుంటుంది. సుబ్హాన్ అల్లాహ్, గమనించండి, అల్లాహ్ సుబ్హాన్ వతాలా ఖురాన్ కు ప్రసాదించిన మరో యొక్క ఈ రక్షణ మార్గం విషయాన్ని మనం గమనించాలి. కనుక ఖురాన్ కొద్ది కొద్దిగా అవతరిస్తుంది, సహాబాలు 23 సంవత్సరాల వ్యవధిలో యావత్ ఖురాన్ కంఠస్థం చేసుకున్న సహాబాలు వేలల్లో ఉన్నారు. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే ఖురాన్ గ్రంథాన్ని లిఖించే యొక్క కాతిబాని వహీని మనం తీసుకున్నట్లయితే 18 మంది కన్నా ఎక్కువగా అనేది ఖురాన్ గ్రంథాన్ని లిఖించిన వారు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురాన్ అనేది ప్రోగు చేయబడలేదు, హజరత్ అబూబకర్ జగాలి కాలంలోనే జరిగింది. అంటే అది ఆ అపవాదం అనేది ఏదైతే ఉందో నిరాధారమైనది. తర్వాత హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఆ ప్రతిని ఒక చోట జమ చేసి కొందరు సహాబాల ఉత్తంట సహాబాల సమక్షంలో ఖురాన్ ఒక చోట అనేది ఆయన ప్రోగు చేసి బైండింగ్ రూపం ఇవ్వడం జరిగింది. అప్పుడే దానికి మస్హఫ్ అన్న పేరు కూడా అప్పుడే ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదే విధంగా అభిమాన సోదరులారా, తర్వాత హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా గారు ఎవరైతే ఉన్నారో ఆయన తిరాత్ అంటే సబత్ అహ్రఫ్ ఖురాన్ 7 యాసల మీద 7 యొక్క పద్ధతుల్లో ఖురాన్ అవతరింపజేయబడింది. కనుక ఈరోజు ఖురాన్ సురక్షితంగా ఉంది అని చెప్తున్నామా అంటే కేవలం అట్ట రూపంలో ఉన్న ఖురాన్ కాదు, 7 యాసలు ఏవైతే ఉన్నాయో, 7 పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు కూడా అది సురక్షితంగా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది గమనించకుండా కేవలం ఆ బండి రూపంలో ఉన్న గ్రంథాన్ని మాత్రమే మనం తీసుకొని మాట్లాడినట్లయితే సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఆయన ప్రవక్త సలహా బతికుండగానే ఒక సహాబీ వెనకాల నమాజ్ చదివారు, నమాజ్ చదివితే ఆయన వేరే విధంగా ఖురాన్ చదివారు. నమాజ్ తర్వాత ఆయన కాలం పట్టుకుని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకెళ్లారు. ఈయన వేరే విధంగా ఖురాన్ చదువుతున్నారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సరే నువ్వు చదువు అన్నారు. ఆయన చదివారు, ఉమర్ రజి గారిని చెప్పారు మీరు చదవండి, ఆయన చదివారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా ఖురాన్ అవతరించింది, ఇలా కూడా ఖురాన్ అవతరించింది. కనుక అంతిమంగా నా మాట నేను పూర్తి చేసిన అదేమిటంటే ఈ రోజు కొందరు ముస్లింలని మార్గం తప్పించాలన్న ప్రయత్నంతో నువ్వు నమ్ముతున్న గ్రంథం ఏమిటి అని ప్రశ్నిస్తున్నావు. ఖురాన్ అంటే ఏ ఖురాన్ నమ్ముతున్నావు, వర్ష ఖురాన్ని నమ్ముతున్నావా, హఫ్జ్ ఖురాన్ని నమ్ముతున్నావా? అంటే ఒక సాధారణ ముస్లిం కి సందిగ్ధత ఏర్పడి అతను మార్గం తప్పే అవకాశం ఉంది. కనుక ఇక్కడ చెప్తున్నాను అభిమాన సోదరులారా, ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో తేడా ఒకటి ఏమిటంటే బాబుల్ హంజా హంజా యొక్క అధ్యాయంలో కాసింత తేడా అనేది ఉంటుంది. అంటే అంతన్న చోట మనం వర్ష యొక్క ఖురాన్ తీసుకుంటే హంజా ఉండదు, హఫ్జ్ ఖురాన్ తీసుకుంటే హంజా ఉంటుంది. అదే విధంగా అభిమాన సోదరులారా, యా అధ్యాయంలో మనం తీసుకున్నట్లయితే
హఫస్ గారు యాని సాకిన్తో సుకున్తో చదువుతారు, అలాగే వర్ష్ గారు యాని అనేది అంటే తర్వాత హంసా వచ్చినట్లయితే ఆయన దాన్ని ఫతహతో ఆయన చదవడం అనేది జరుగుతుంది. కనుక ఇది గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా కొన్ని మిగతా విషయాలు గమనిస్తున్నాము. వజఅలు మలాయికతల్లదీన ఇబాదుర్ రహ్మాన్ ఇనాస, అల్లాహ్ రహమాన్ దాసులైన దైవ దూతని మీరు స్త్రీలుగా చెబుతున్నారన్న మాట. అదే వర్ష కురాన్ మనం తీసుకున్నట్టయితే వజఅలు మలాయికతల్లదీన హుమ ఇందర్ రహ్మాన్ ఇనాస, అంటే భావం మారడం లేదు. భావం అనేది మన ఒకే భావం ఉంది, భావం మారడం లేదు. అదే విధంగా అభిమాన సోదరుగా వర్ష కురాన్లో చూసుకున్నట్లయితే రమదాన్ మాసానికి సంబంధించి వలల్లదీన యుదీకునహు తఆము మిస్కీన్, తఆము మిస్కీన్. అదే హఫ్స్ కురాన్లో చూసుకుంటే తఆము మసాకిన్, అంతే. అంటే భావం మారడం లేదు. అయితే ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఇలాంటి విషయాల్ని తీసుకొని చూడండి, ఇందులో ఎంత ఇది ఉంది, అందులో ఎంత ఇది ఉంది, వ్యత్యాసం ఉంది, ఇది ఉంది, అది ఉంది అని తెలియని ప్రజల్ని తోవ తప్పించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా మనం మన గ్రంథ విషయంలో అనేది సంపూర్ణ సమాచారాన్ని సేకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం మన ఖురాన్ గ్రంథం పట్ల ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ నా మాటను ముగిస్తున్నాను. بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات وذكر الحكيم إنه تعالى غفور.